ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమా ట్రెడిషనల్ ఇన్స్టెంట్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చి ఊదలతో ఇడ్లీ దోశ ఎంతో ఈజీగా టేస్టీగా ఇన్స్టెంట్ పాట్లు ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ ఊదలని బార్నియార్డ్ మిల్లెట్ అని కూడా అంటారు. ఇందులో ఫైబర్ కంటెంట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని డైలీ రొటీన్లో యూస్ చేయడం వల్ల ఎంతో మంచిది. ఈ మిల్లెట్ ఇడ్లీ అండ్ దోశ విత్ వాల్నట్ చట్నీ అండ్ అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. షూర్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను 2 కప్స్ స్ప్లిట్ ఉరద్దాలు తీసుకుంటున్నాను. ఇది మామూలు ఉరద్దాల కన్నా ఈ స్ప్లిట్ ఉరద్దాలు హెల్త్కి చాలా మంచిది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మేతి సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ సీడ్స్ వల్ల ఇడ్లీ సాఫ్ట్గా అండ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది 2 టైమ్స్ ఈ ఉరద్దాలు అనేది బాగా వాష్ చేసుకుని 8 to 9 అవర్స్ మనం సోక్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఉరద్దాలకి 4 కప్స్ ఆఫ్ బార్నియార్డ్ మిల్లెట్ తీసుకున్నాను. ఈ బార్నియార్డ్ మిల్లెట్ని సరిపడా వాటర్ వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకుని మనం ఇక్కడ రైస్ని వాష్ చేస్తున్న విధంగా కాకుండా జస్ట్ బాగా మిక్స్ చేయకుండా జస్ట్ ఫింగర్స్తో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్స్ బయటకు వెళ్లకుండా ఉంటాయి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అటుకులు పఫ్డ్ రైస్ వేస్తున్నాను. దీనివల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా మెత్తగా కూడా. ఈ 2 బ్యాటర్స్ని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఉరద్దాలు కొంచెం మెత్తగా, మిల్లెట్ బ్యాటర్ కొంచెం కోర్సుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ 2 బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయడం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇది చేతితో బాగా మిక్స్ చేయడం వల్ల ఈ బ్యాటర్ ఫర్మెంట్ అవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ బ్యాటర్ని ఇన్స్టెంట్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి. నాబ్ అనేది సీలింగ్ మోడ్లో పెట్టాలి. దీన్ని ఇన్స్టెంట్ పాట్లో యోగర్ట్ మోడ్లో 8 అవర్స్ సెట్ చేయాలి. 8 అవర్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాటర్ చాలా బాగా ఫర్మెంట్ అయ్యింది. ఈ ఫర్మెంట్ అయిన బ్యాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లను ఆయిల్తో కానీ ఘీతో కానీ గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న ఇడ్లీ మౌల్డ్స్లోకి మనం బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ కుక్ చేయడం కోసం ఇన్స్టెంట్ పాట్లో 1 కప్ వాటర్ వేయాలి. ఇడ్లీ స్టాండ్ అందులో ఉంచి లిడ్ క్లోజ్ చేసి నాబ్ సీలింగ్ మోడ్లో పెట్టి ఇడ్లీలు స్టీమ్ మోడ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టీమ్ మోడ్ 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ప్రెజర్ అంతా న్యాచురల్ రిలీజ్ అయిన తర్వాత యమ్మీ అండ్ టేస్టీ ఇడ్లీ రెడీ. సేమ్ ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ కలుపుకొని రైట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని అట్లు వేసుకున్నా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వాల్నట్ చట్నీ కోసం సాల్ట్ మోట్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ స్పైసీ టేస్ట్ బట్టి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చనాదా. కొంచెం బాగా సాల్ట్ అయిన తర్వాత స్మాల్ టమాటా యాడ్ చేసుకోవాలి. వాల్నట్స్ యాడ్ చేసి సాల్ట్ చేసుకోవాలి. సాల్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ దోశ ఇడ్లీలో మరింత టేస్టీగా ఉంటుంది. షూర్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్. థ్యాంక్ యూ.